సైజ్ బ్లౌజ్ 3 పీస్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తామండి. బ్లౌజ్ లెంత్ అనేది 14 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేస్తాము. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5.5 ఇంచెస్, సో ఇక్కడ 5.5 ఇంచెస్ అనేది మార్క్ చేస్తాము. అండ్ 3 ఇంచెస్ అనేది షోల్డర్కి, 2.5 ఇంచెస్ అనేది నెక్ వైడ్, అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచెస్ మా దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్ జాయిన్ చేస్తే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచెలు, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసామనుకోండి 9 ఇంచెస్, సో ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేసుకుంటాము. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్డ్ రౌండ్. మనకి ఇది ఆర్మ్ హోల్డ్ రౌండ్ అనేది ఎంత ఉండాలంటే, మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచెస్, దాంట్లో 1/2 ఇంచ్ తీసేస్తే 8 ఇంచెస్, సో ఇది మనకి 8 ఇంచెస్ ఉండాలి. 8 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్. మనకి వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7 ఇంచెస్, ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 8 ఇంచెస్ ఉంది, దాని సగానికి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాము. అండ్ ఇట్లాగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఇక్కడ కూడా. సో ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్, టక్స్ పట్టాక ఇది 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 ఇంచెల వరకు తీసుకోవచ్చు, నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వైడ్ వచ్చేసి 2.5 ఇంచెస్, అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము, అండ్ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. అండ్ ఇక్కడ వచ్చేసి స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదు, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అట్లా డ్రా చేసి వదిలేస్తాము. అట్లాగే షోల్డర్స్ కూడా, వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుతాము, అందుకని అది కూడా డ్రా చేసి వదిలేస్తాము. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాగా స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ట్రేస్ చేస్తాము. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం, 2.5 ఇంచెస్ కచ్ తీసుకున్నాం కదా అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి, అందుకని ఇక్కడ 2 లైన్స్ ఇట్లా డ్రా చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెల వరకు తీసుకోవచ్చు, నేను ఇక్కడ 6.5 ఇంచెలు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 2.5 ఇంచెలు, అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. జస్ట్ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తాము ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 తీసుకున్నాం అనుకోండి 8.5 వస్తుంది, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్,
ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అండి, ఈ 10 ఇంచెస్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్. ఫుల్ బ్రెస్ట్ అంటే డాట్ టూ అని అనుకుంటే 10 ఇంచెస్కి 3 ఇంచెస్ కలిపితే మనకి 13 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ టోటల్ వచ్చేసి 13 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే 34 ఇంచెస్కి 10వ తీసుకుంటే 3.4 ఇంచెస్, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 3.9 ఇంచెస్. సో ఇక్కడ 3.9 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ కూడా 3.9 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి, అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకొని ఇట్లాగా మార్క్ చేస్తాము. ఇక్కడ 1/4 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం 5.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. 5 ఇంచెస్ అనే సరిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఇట్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అండ్ ఇటు 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ ఇలా కలుపుతామండి. ఇక్కడ ఇది కటింగ్లో పోతుందండి, అందుకే ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. ఇక్కడ జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ తీసుకుంటాము. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్, అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఈ 34 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి, దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ ఇది కట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కట్ చేసేస్తామండి. ఫైనల్గా మనకి 3 పీస్ కటింగ్ 34 సైజ్ ఇట్లా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.